Praise the Lord. Hallelujah. నమ్మదగిన దేవుడు సహాయకుడైనటువంటి యేసుక్రీస్తు నామమందు మీకు అందరికీ గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఈ జోసెఫ్ ప్రసన్న కుమార్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ కి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. నిశ్చయముగా దేవుడు ఈ యూట్యూబ్ ఛానల్ నందు ఉంటున్నాడు. హల్లెలూయా. నా జీవితంలో జరిగిన అనుభవమును నేను మీకు చెప్పకముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ యూట్యూబ్ ఛానల్ ని ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో మొదటగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ అనుభవముతో కూడిన ఒక వీడియోను మొత్తము చూడండి దేవుని బిడ్డలారా. అనేక మందికి షేర్ చేయడం ద్వారా మీ ద్వారా అనేక మంది దీవించబడతారు. మీరు అందించేటువంటి సాక్ష్యములు మరి మీరు అందిస్తున్నటువంటి సహకారమును బట్టి నిజంగా ప్రభు యేసుక్రీస్తు నామమందు మరి నిత్యము మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని బట్టి ప్రభునకు మేము కృతజ్ఞులై ఉంటున్నాము. ప్రియమైనటువంటి వాళ్ళ ప్రతిరోజు కూడా దేవుడు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నటువంటి షార్ట్ మెసేజెస్ ఆయా సందర్భాలలో ప్రభు నాకు ఇచ్చినటువంటి అనుభవములను నా జీవితంలో జరిగిన సంఘటనలను మీతో అనుభవ పూర్వకముగా మరి పంచుకోవడం నిజంగా ఎంతగానో సంతోషకరంగాను ఆనందకరంగాను ఉంది దేవుని బిడ్డలారా. మరి ఈరోజు నేను పంచుకోబోయేటువంటి అనుభవము నా జీవితంలో యథార్థముగా జరిగినటువంటి సంఘటన. చాలా సందర్భాలలో దేవుని బిడ్డలారా విశ్వాసులుగా మనం ఏమనుకుంటుంటాం తెలుసా, దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానములను ఆయన మర్చిపోయాడేమో, దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానములను ఆయన ప్రక్కలో పెట్టాడేమో, లేదా దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని చాలా సందర్భాలలో మనం అనుకుంటుంటామండి. నా జీవితంలో జరిగిన సంఘటనను బట్టి నేను తెలుసుకున్నటువంటి సత్యము ఏంటో తెలుసా, మనమైనా మర్చిపోతామేమో కానీ దేవుడు మర్చిపోడండి. హల్లెలూయా. మరలా ఈ మాట చెప్తున్నాను దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన వాగ్దానములను లేక మనము చేసిన ప్రార్థనలను మనమైనా మర్చిపోతామేమో కానీ దేవుడు మర్చిపోడు. నా జీవితంలో జరిగిన సంఘటన ఏంటో తెలుసా, 2016 సంవత్సరంలో కర్నూలు పట్టణంలో బహిరంగ సభలు జరుగుతున్నాయండి. ఆ సందర్భంలో నేను వాలంటీర్గా ఉంటూ మరి చెప్పాలంటే నా తండ్రి యొక్క సేవలో ఆ యొక్క కర్నూలు మీటింగ్స్లో చెప్పాలంటే ఒక క్యాంపెయిన్ మేనేజర్గా అందామా, లేదా వాల్ పోస్టర్స్ విషయంలో పబ్లిసిటీ విషయంలో చాలా వర్క్ చేస్తూ ఉంటున్నానండి మా టీంతో కలిసి. ఎంతగా అంటే రాత్రనక పగలనక పనిచేస్తూ ఒకరోజు ఉదయం 11 లేదా 12 గంటల ప్రాంతంలో మధ్యాహ్న కాలమందు అలసిపోయి నేనుండే గదిలో పడిపోయానండి. ఆ సమయంలో ఎవరు కూడా లేరు ప్రియమైన వాళ్ళ. ఆ కర్నూలు పట్టణంలో రాత్రనక పగలనక ఎండాకాలం మందు చేసిన పనులను బట్టి ఒకానొక దినమున కర్నూలు పట్టణంలో చెప్పాలంటే సన్ స్ట్రోక్ లేదా డిహైడ్రేట్ అయ్యి ఒక గదిలో ఆ విధంగా క్రింద పడిపోయి ఉన్నాను. అలసిపోయి ఉన్నాను, చాలా సొమ్మసిల్లిపోయి ఉంటున్నాను, కదలలేని స్థితిలో ఉంటున్నానని. ఆ సమయంలో అకస్మాత్తుగా నా ఫోన్ రింగ్ అయింది, నా యొక్క మొబైల్ ఫోన్. మరి నేను ఆ ఫోన్ తీసుకోకూడదు అనుకున్నాను, ఎందుకంటే అలసిపోయాను. అయితే చూశాను ఎవరు కాల్ చేస్తున్నారు. నాకు తెలిసినటువంటి ఒక మంచి దైవ సేవకుడు ఫోన్ చేస్తున్నాడంటే ఏదో విషయం ఉంటుంది అని నేను ఫోన్ పిక్ చేశాను దేవుని బిడ్డలారా. ఆ సమయంలో ఆ దైవ సేవకుడు నాతో మాట్లాడుతూ, బ్రదర్ ఎలా ఉన్నారండి అంటే నేను అన్నాను బాగున్నాను, అయితే ఈ విధంగా అలసిపోయి ఉన్నాను బ్రదర్. ఆ సమయంలో ఆ దైవ సేవకుడు చెప్పిన మాట ఏంటో తెలుసా, దేవుడు మీకు ఫోన్ చేయమని చెప్పాడు, ఎందుకు ఫోన్ చేయమన్నాడంటే ఫలాని దినమున అంటే కొన్ని సంవత్సరముల క్రిందట మేబీ 2015 or 2014 కావచ్చండి. ఆ దినమున ఆ సంవత్సరంలో ఒక చిన్న డైరీలో మీరు ప్రార్థన మనవులు రాసుకున్నారు. మీ పరిచర్య నిమిత్తము కావచ్చు, మీ యొక్క ఫ్యూచర్ని గురించి కావచ్చు, లేదా దేవుడు మీకు ఏ వాగ్దానములు అయితే వాక్యము చదువుతుండగా ఇచ్చాడో దైవ సేవకులు ఆయా సందర్భాలలో మీకు చెప్పినటువంటి యొక్క ప్రవచనములను అవన్నీ కూడా ఒక చిన్న డైరీలో రాసుకున్నారు కదా. నేను షాక్ అయ్యానండి. ఆ దైవ సేవకుడు అన్నటువంటి మాట, ఆ డైరీ ఈ సైజులో ఉంటుంది, ఆ డైరీ ఈ కలర్లో ఉంటుంది, ఫలాని పేపర్లో లేదా ఫలాని తేదీన ఆ పేపర్లో మీరు రాసుకొని ఉన్నారు ఆయన చెప్తూ ఉండగా నేను ఆశ్చర్యపోయాను. ఎందుకో తెలుసా దేవుని బిడ్డలారా, ఆ డైరీ ఎక్కడుందో నాకే తెలియదండి. ఆ డైరీ ఎక్కడ పెట్టానో నాకే తెలియదు. ఏదో ఆవేశముతో లేదా ఉద్రేకముతో దేవుడు మరి వాగ్దానములు చేశాడు కదా అనేటువంటి ఆ యొక్క అత్యుత్సాహముతో నేను రాసి పెట్టుకున్నటువంటి అవన్నీ కూడా. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ దైవ సేవకుడు చెబుతూ ఉండగా నా హృదయంలో ఒకవైపు ఎంతో సంతోషం, ఎంతో బలపరచబడ్డాను, ఎందుకంటే అలసిపోయి ఉన్నాను, సొమ్మసిల్లిపోయి ఉన్నాను. ఆ సమయంలో దేవుని సేవకుడు ఫోన్ చేసి మీరు ఈ విధంగా రాసుకున్నారు కదా అంటే ఎంత సంతోషమో. మరి యొక్క వైపు బాధ ఏంటో తెలుసా? అయ్యో, నేను రాసినవి నేనే మర్చిపోయాను, అయితే దేవుడు ఎంతగా జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఇది ఒక ప్రూఫ్ కాదా అండి? మనమైనా మర్చిపోతామేమో కానీ దేవుడు మర్చిపోడు అనేటువంటి దానికి నా జీవితంలో జరిగిన యథార్థ సంఘటన. నేను మీకు ఒక దైవ సేవకునిగా చెప్తుంటున్నాను దేవుని బిడ్డలారా, నేను రాసుకున్న ప్రార్థన మనవులు మర్చిపోయాను, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానంను రాసుకున్న వ్యక్తిగా నేను మర్చిపోయాను. రాసుకొని ఆ డైరీ ఆ రోజు నేను ఎక్కడో పెట్టేశాను, ఆ డైరీ విషయమే మర్చిపోయాను. బట్ ఆఫ్టర్ 2 years ఒక దైవ సేవకుడు ఫోన్ చేసి, ఈ డైరీలో ఈ పేపర్లో మరి ఈ ప్రార్థన అంశములు వరుసగా చెప్తున్నాడు దేవుని బిడ్డలారా. ఇష్టం వచ్చినట్టు చెప్పట్లేదు, నేను మొదటిగా, రెండవదిగా, మూడవదిగా ఏ విధంగా అయితే రాసుకున్నాను, దాని అర్థం ఏంటిదండి? మన ప్రార్థన మనవులు దేవుడు చూస్తూ ఉన్నాడు. అది నేను చెప్పాలనుకున్నటువంటి మాట. మనమైనా మర్చిపోతామేమో కానీ దేవుడు మర్చిపోరు కుమారుడా, దేవుని కుమార్తె, విశ్వాసుడా, విశ్వాసురాలా, గాడ్ విల్ నెవర్ ఫర్గెట్ యు. దేవుడు మర్చిపోడు, ఆయన తగిన సమయమందు వాటిని నెరవేరుస్తాడు. నీ జీవితంలో కూడా ఒకవేళ అయ్యో ఎంతకాలము అని అలసిపోయావా, ఎంతకాలము కనిపెట్టాలి అని ఒకవేళ కృంగిపోతున్నావా, నీరసించిపోతున్నావా, నిరుత్సాహంలో ఉంటున్నావా, ఈరోజు దేవుడు నా జీవితంలో జరిగిన యథార్థమైన సంఘటన ద్వారా ప్రభు మీద మాట్లాడి ఉండగా, మే ద లార్డ్ బ్లెస్ యూ, మే ద లార్డ్ స్పీక్ విత్ యూ, అండ్ మే ద లార్డ్ స్ట్రెంగ్థన్ యూ మోర్ అండ్ మోర్. మే గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.